తెలంగాణలో ఎంఐఎం టీఆర్ఎస్ ల పొత్తు ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది మూకుమ్మడిగా ఎదుర్కోవాలనుకుంటున్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇతర పక్షాలకు విఘాతమా? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బీజేపీ తెలంగాణలో హిందువుల ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నంలో ఉందా? టీడీపీ, కాంగ్రెస్ లు టీఆర్ఎస్ తో జతకట్టే అవకాశాలు ఎంతమాత్రం? అది సాధ్యమా? తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభ్యులతో కొత్త సమీకరణాలకు తెరలేచినట్లయింది. తెలంగాణలో బీజేపీ బలపడాలని అనుకుంటోంది. అందుకే ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి కూడా తెలంగాణ నేతలకు ఇవే సంకేతాలు అందుతున్నాయి. అందుకే టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు చేపట్టే ఏ నిరసన కార్యక్రమాల్లోనూ బీజేపీ ఇన్వాల్వ్ కావడం లేదు. హిందువుల ఓటు బ్యాంకే పలు పార్టీలకు కీలకం. అందుకే బీజేపీ హిందుత్వ ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ నిజాం నవాబును పొగడటం పైన బీజేపీ సభలోనూ బయట తీవ్రంగా వ్యతిరేకించింది. భారత ప్రభుత్వం ఆనాడు రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకుందని, అలాంటి రజాకార్లకు వత్తాసు పలికిన నిజాం నవాబు ఎలా గొప్పవాడవుతారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని మాట మార్చిందని మరోసారి ఆ అంశాన్ని లేవనెత్తారు. మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మగా మారిందనే విమర్శలను మరింత తీవ్రతరం చేశారు బీజేపీ నేతలు. నిజాం పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నేటి ప్రాంతము మేము భారతదేశంలో కలవమని చెప్పి ఆ రోజు నిజాం చెప్పి ప్రైవేట్ రజాకార్లను సృష్టించి గ్రామాల మీద పడి వేలాది మందిని హత్య చేసి హిందువుల మహిళలను మానభంగం చేయించినటువంటి రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి మజ్లిస్ పార్టీతో ఈరోజు మీరు టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకోరా? ఎంఐఎం పార్టీ ప్రకటనకు టీఆర్ఎస్ పార్టీ వైఖరింటో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే చర్యలను బీజేపీ అధిష్టానం ముమ్మరం చేసింది. త్వరలో అమిత్ షా తెలంగాణపై తీవ్రస్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. అదే సమయంలో పార్టీతో కలిసి వచ్చే వారిని ఏకం చేసుకుని ముందుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ ఎలాగూ ఏపీలో తమకు మద్దతిస్తోంది కాబట్టి తెలంగాణలో కూడా తోడుగా ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ తో అటు టీడీపీ ఇటు బీజేపీకి పొసగడం కష్టమే. టీఆర్ఎస్ పై పోరాటం విషయంలో మాత్రం వేర్వేరుగానైనా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఇలా తెలంగాణలో విపక్షంగా ఉన్న పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అంటే దీని అర్థం వచ్చే ఎన్నికలే టార్గెట్ గా ముందస్తు కసరత్తు జరుపుతోందన్నమాటే. అయితే బీజేపీ మాత్రం ఒంటరిగానే బలం నిరూపించుకోవాలని చూస్తోంది. దీనికి ఇప్పుడు టీఆర్ఎస్, ఎంఐఎంల పొత్తు వ్యవహారం కలిసొస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముఖ్యంగా పాతబస్తీ పార్టీగా ఉన్న మజ్లీస్ టీఆర్ఎస్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉంది. ఇది కొంత ఆశ్చర్యకరమైన పరిణామమే. ఎంఐఎం ఎప్పుడూ ప్రధాన పార్టీలతో ముందస్తు పొత్తులు పెట్టుకున్న సందర్భాల్లేవు. ప్రధానంగా ఉన్న పార్టీలే మజ్లీస్ తో పొత్తుకు తహతహలాడేవి. కానీ ఈసారి దానికి భిన్నమైన రాజకీయాలు మొదలయ్యాయి. అది అసెంబ్లీ వేదికగానే. అయితే ఇది కొంత టీఆర్ఎస్ నే ఇరకాటంలో పడేసేలా ఉంది. ఎంఐఎం తో టీఆర్ఎస్ అంతర్గతంగా పొత్తు పెట్టుకుంటుందా, సీట్ల సర్దుబాటు చేసుకుంటుందా అనే సందేహం మొదలైంది. ఒకవేళ అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నా అది బీజేపీకి కలిసి వస్తుందనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే తెలంగాణలో హిందూ ఓటు బ్యాంకును పలు పార్టీలు ఇప్పటి వరకు చీల్చుతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బీజేపీకి అనుకూలంగా హిందూ ఓటు బ్యాంకు కొంత ఒనగూరుతోంది. కానీ బీజేపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ తో దోస్తీ కట్టే అవకాశం కనబడడం లేదు. ఎంఐఎం ఎలాగూ నేనున్నానని గులాబీ పార్టీకి భరోసా ఇస్తోంది కాబట్టి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు కమలం నేతలు. వెళ్తే టీడీపీతో, లేదంటే ఒంటరిగానే వెళ్లాలని బలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో కూటమికి ముందే విఘాతం కలిగినట్లయింది. మరి రానున్న ఎన్నికలకు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.